నమస్తే వెల్కమ్ టు ఆహార వీధిలో ప్రతి వారంలాగే ఈ వారం కూడా మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మన ఆహార వీధిలో చూపులకు నచ్చేది చుట్టపు చూపుగా వచ్చే మనుషుల లాంటిది మనసుకు నచ్చేది మనుషులు కలిసిన మనుషుల లాంటివి అలాంటి మనసుకు నచ్చి మనసుకు గుర్తుండే రుచులను మీకు పరిచయం చేయడానికి ఈరోజు మన ఆహార వీధిలో వచ్చేసింది గుంటూరు విజయవాడ హైవే ఎన్ఆర్ఐ వై జంక్షన్ పక్కనున్న లిటిల్ విలేజ్ రెస్టారెంట్కి మరి రైట్లో నేనైతే ఉన్నాను పానకాల స్వామి టెంపుల్ దగ్గరండి ఆయన్ని దర్శనం చేసుకుని మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాము నేను రూట్ మ్యాప్ చూపించేస్తాను నేను ఫాలో అయిపోండి జర్నీ అయితే స్టార్ట్ చేసేసామండి చెప్పాను కదా పానకాల స్వామి టెంపుల్ దగ్గర నుంచి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము వై జంక్షన్ పక్కనున్న మన లిటిల్ విలేజ్ రెస్టారెంట్కి సో అక్కడ ఫుడ్ అలాగే అంబియన్స్ అన్నీ కూడా చూసేద్దాము సో వ్యూ చూడండి చాలా బాగుంది సో కొండ పైన ఉన్నాం మనం ఇప్పుడు కిందకు వెళ్తున్నాము సో చూసారు కదండి గాలిగోపురం సో పైనుంచి మనం చాలా బాగా అనిపిస్తుంది ఆ వ్యూ అయితేనే సో ఇక్కడ నుంచి మనం వెళ్ళబోతున్నాము ఇప్పుడు వై జంక్షన్ రోడ్లో ఉన్న మన లిటిల్ విలేజ్ రెస్టారెంట్కి సో అంబియన్స్ అయితే చాలా బాగుంది సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని సో వచ్చేసామండి మన ప్లేస్కి ఇప్పుడు రైట్లో మనం ఉన్నాం ఎన్ఆర్ఐ వై జంక్షన్ దగ్గర సో అదిగో వచ్చేసింది మన రెస్టారెంట్ ద విలేజ్ రెస్టారెంట్ సో వెళ్ళిపోదాం లోపలికి ఫైనలీ వచ్చేసాం మనం ద లిటిల్ విలేజ్ రెస్టారెంట్కి సో అంబియన్స్ చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే మరి ఇక్కడ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం లోపలికి నన్ను ఫాలో అయిపోను Thank you.
సో లిటిల్ విలేజ్ అంబియన్స్ అయితే చూసాం కదండి, చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ సిట్టింగ్ కానీ లోకల్ ఇంటీరియర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. సో మరి ఇక్కడ మెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లిటిల్ విలేజ్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ గిరి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగుందండి. సో అంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి, లోపల రాగానే వావ్ అనిపించింది. సో వాట్ అబౌట్ మెనూ అండి, మన లిటిల్ విలేజ్ ఏంటి అవైలబుల్గా ఉంటాయి మెనూలో? తందూరి ఐటమ్స్ మన దగ్గర బాగుంటాయండి, ఏది సాఫ్ట్గా ఉంటాయి. ఓకే. ప్లస్ మన దగ్గర బిర్యానీ వచ్చేసి మటన్ బిర్యానీ, మటన్ స్పెషల్ దమ్ బిర్యానీ కాకుండా స్పెషల్గా ఇస్తాం మేము. ఓకే. స్మూత్గా ఉంటుంది అది. సాయి గోష్ బిర్యానీ అనేది మా దగ్గర చాలా స్పెషల్ అండి. సాయి గోష్ బిర్యానీ చాలా బాగుంటుంది. సో స్టార్టర్స్ దగ్గర నుంచి మనకి మొత్తం అన్ని అవైలబుల్ గా అన్ని అవైలబుల్. స్టార్టర్స్ లో ఏమన్నా మన సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయా? ఆ ఉన్నాయండి. మామూలుగా ఇది కాకుండా మా దగ్గర ఆంధ్ర స్టైల్ ఉంటుంది, నాటుకోడి ఉంది, సీ ఫుడ్, ఫిష్, ఫ్రాన్స్ ఉంది, రాగి ముద్ద ఉంది, రాగి సంకటి కూడా, రాగి సంకటి ప్లస్ నాటుకోడి, నాటుకోడి కాంబినేషన్, గోంగూర రొయ్యలు. చైనీస్ లో వచ్చేసి అందులో కూడా మన యోగా ఫిష్ అనే ఒక డిష్ ఉంటుంది అండి. యోగా ఫిష్, ఫిష్ యోగా ఫిష్, ఫిష్ యోగా చేస్తారు అంటే పేరు అట్లా పెట్టాను. ప్లస్ క్లాసికల్ చిల్లీ చికెన్ ఉంటే చాలా సాఫ్ట్ ఉంటుంది, బాగుంటుంది అండి. అంతే, అన్ని రకాల మా దగ్గర ఈ టేస్టింగ్ పౌడర్లు కానీ కలర్స్ కానీ ఇవన్నీ వాడడం నేషనల్ ఫుడ్ మన ఇంట్లో ఎట్లయితే చేసుకుంటామో అట్లా. మా ఎండి గారు కూడా ఏంది, ఎవరైతే కస్టమర్ వచ్చిందో అందరూ ఫుడ్ తిన్నారో వాళ్ళ హెల్త్ పాడవకూడదు, ఆ మెంటాలిటీ అయింది. ఇంకోటి క్వాలిటీ విషయం కానీ క్వాంటిటీ విషయం కానీ అస్సలు ఆయన రాజీ పడేదే ఉన్నాం. ఒక ఐటెంలో గోల్డ్ ఇస్తేనే బాగుంటుంది అని చెప్తే గోల్డ్ తెచ్చిచ్చే అటువంటి మనస్తత్వం మా అండి. వాళ్ళకి ఏమన్నా ఇక్కడ వాతావరణం బాగుంటుంది, దాంతో కూడా మనం ఫుడ్ కూడా బాగా వేయాలి, దీంట్లో కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పి ఆయన దీన్ని కూడా అది చేయండి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? నాకు వచ్చేసి 25 ఇయర్స్. 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎగ్జిక్యూటివ్ చెప్ప కదా మీరు. సో ఈ రోజు టుడే స్పెషల్ అని చెప్పేసి ఏమన్నా ఉన్నాయా? ఉంటుందండి, ప్రతిరోజు స్పెషల్ పెట్టాం, ఒక 4-5 ఐటమ్స్ స్పెషల్ పెడతాం. ఈ రోజు స్పెషల్ ఏంటి? టుడే స్పెషల్, ఈ రోజు స్పెషల్ వచ్చేసి యోగా ఫిష్ అండి. యోగా ఫిష్, మటన్ బోన్ సూప్ అండి, తంగడి కబాబు, తంగడి కబాబు, ఇంకోటి వచ్చేసి గోంగూర రొయ్యాలండి. గోంగూర రొయ్యలు, సో ఇది స్పెషల్. ఇది కాకుండా ప్రతిరోజు స్పెషల్ ఉంటుంది, 4-5 ఐటమ్స్, తందూరులో ఒక 2 ఐటమ్స్, చైనీస్లో, ఇండియన్లో అట్లా ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక 2 ఐటమ్స్ తీసుకొని స్పెషల్ పెడతాం. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు స్పెషల్ వచ్చేసి మనకి యోగా ఫిష్, అలాగే షాహీ గోష్ బిర్యానీ అని చెప్పేసి ఉన్నాయంట. అలా మనకి రోజు ఒక్కొక్క స్పెషల్ డిషెస్ ఉంటాయి, అలాగే కాకుండా మనకి జనరల్గా మెనూలో కూడా డిషెస్ చాలా ఉన్నాయి. సో స్పెషల్గా ఇక్కడికి మటన్ బిర్యానీ కోసం చాలామంది వస్తూ ఉంటారంట. సో ఈరోజు ఇక్కడ నేనైతే అన్ని వెరైటీస్ టేస్ట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ మన టేస్టింగ్ సెగ్మెంట్. నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్. మీ నా ఫేవరెట్ సెగ్మెంట్ వచ్చేసింది, చూసారు కదా మొత్తం టేబుల్ మొత్తం ఫుల్ ఆఫ్ రెసిపీస్తో నిండిపోయింది. సో ఈ రోజు ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేయబోతున్నాను మన లిటిల్ విలేజ్లో స్పెషల్, అంటే టుడే స్పెషల్ అని చెప్పేసి ఉంటుందండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ సూప్, చాలా స్పెషల్ ఐటమ్ అంట ఇది. సో ట్రై చేద్దాం ఎలా ఉందో, ఎందుకంటే చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు. సో అది చెప్పారని నేను ఆర్డర్ చేయించుకున్నాను, అండ్ దట్ ఈరోజు స్పెషల్ ఐటమ్ అంటిది మటన్ సూప్. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఏంటి స్పెషల్ ఈరోజు, స్పెషల్ ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అండ్ ఏంటంటే ఇది మటన్ సూప్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది, 20 అవర్స్ మనకి బాయిల్ చేస్తారంట. అండ్ బోన్స్ ఉంటాయి కదా, మూలుగు అనేది ఉంటుంది కదా, దాంట్లో ఉన్న స్టఫ్ మొత్తం మనకి సూప్లోకి వస్తుంది అనమాట. సో దానివల్ల ఈ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మొత్తం. సో 20 అవర్స్ బాయిల్ చేయడం వల్ల అంత టేస్ట్ వచ్చింది. అండ్ మనకి బోన్స్కి కూడా చాలా మంచిది, లైక్ ఎవరైనా మనకి హెల్త్ అది బాగాలేకపోతే కనుక సూప్స్ మనకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, దాంట్లోని ఈ కైండ్ ఆఫ్ సూప్ తాగితే కనుక టేస్టీకి టేస్ట్, హెల్త్కి హెల్త్. సో సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఎవరన్నా ఈ రెస్టారెంట్కి వచ్చినప్పుడు టుడే స్పెషల్లో ఈ సూప్ ఉంటే మటన్ సూప్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా చాలా టేస్టీగా ఉంది. సో అండ్ సూప్ తాగితే మనకి మంచి ఆకలి కూడా వేస్తుంది కాబట్టి మొత్తం అన్ని ఐటమ్స్ కూడా మనం లాగించవచ్చు. సో సూప్ అయితే తాగేసాను, చాలా టేస్టీగా ఉంది. మరి మన స్టార్టర్స్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ స్టార్టర్, సో వెజ్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం, హరా బరా కబాబ్. సో కబాబ్స్లోనే డిఫరెంట్గా ఉంది ఇది, అండ్ గార్నిషింగ్ కూడా సూపర్గా చేశారు టమాటో అండ్ క్యారెట్స్. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో.
అహారా బరా కబాబ్ మొత్తం వెజ్జెస్ అండ్ ఇంట్లో వెజిటబుల్స్ అన్ని యూజ్ చేస్తారు. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. మనకి తండూరి మసాలా యూజ్ చేశారండి అండ్ డీప్ ఫ్రై చేశారు, అందుకే పైన మనకి క్రిస్పీగా ఉంది. సో మంచి మసాలా ఫ్లేవర్. సో జనరల్గా మనకి మసాలాస్ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ తండూరి మసాలా కాబట్టి ఇంత టేస్ట్ వచ్చింది. సో మంచిగా కుక్ అయిందండి, చాలా బాగుంది. నెక్స్ట్ మనం చైనీస్ డిషెస్, చైనీస్ స్టార్టర్స్ టేస్ట్ చేయబోతున్నాము. క్లాసికల్ చిల్లీ చికెన్, బాబు చూసారా గార్నిషింగ్గా చాలా బాగుంది, మంచి టెంప్టింగ్గా. సో మంచి క్రీమీ ఫ్లేవర్ ఉందని తెలుస్తుంది. సో ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. చికెన్ ఆల్రెడీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పారు కదా, మెనూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏది కూడా మనకి ఫ్రీజ్ చేయరండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొస్తారంట, అందుకే ఆ ఫ్రెష్ లుక్ ఉంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా సాఫ్ట్గా ఉంది అండ్ దీంట్లో కూడా మనకు ఆయిల్ యూజ్ చేయాలంటే మొత్తం బట్టర్తోనే యూజ్ చేసి చేస్తారు, అందుకే అంత టేస్టీగా ఉంది. అండ్ దీనిపైన కూడా మనకి క్రీమ్ అలాగే కాజు యాడ్ చేశారు అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశారండి. నోటికైతే చాలా చాలా బాగుంది, తింటుంటే మంచి సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా ఉంది, తింటుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంది. సో నాన్ వెజ్ స్టార్టర్స్ లైక్ చేసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి, చాలా టేస్టీగా ఉంది. చెప్పాను కదా ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయరు, ఓన్లీ బటర్ యూజ్ చేసి చేస్తారంట, అందుకే టేస్ట్ అంత బాగుంది. సో స్ప్రింగ్ ఆనియన్స్ పైన మనకి చిల్లీ ఫ్లేక్స్ అన్నీ యాడ్ చేశారు, సూపర్. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ స్టార్టర్, పేరే చాలా డిఫరెంట్గా ఉంది, బంజారా కబాబ్ అంట. సో గార్నిషింగే అదిరిపోయింది, ప్లేటింగ్ చూసారా, వావ్ వావ్ అనిపించేలా ఉంది నిజంగానే. మొత్తం సలాడ్తో సలాడ్ లాగా అలాగా మనకి మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చారు, సూపర్గా ఉంది. అండ్ పైన కూడా చూసారా చీజ్ అన్నమాట, చీజ్ లవర్స్కి అయితే అసలు ఆగదు. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. బంజారా కబాబ్ ఇది ట్రై చేద్దాం ఎలా ఉంది. ప్రతిదీ నిజంగా చెప్పాలండి, ప్రతిసారి చెప్పాలనిపిస్తుంది నాకు, ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా బాగుంది, మంచి ఫ్రెష్ లుక్ ఉంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంది. పైన చీజ్ యాడ్ చేశారు అండ్ ఇది కూడా మనకి తండూరి మసాలా పెట్టి చేస్తారు. సో చాలా సాఫ్ట్గా ఉంది. చెప్పాలంటే ఇప్పుడు తిన్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఫైవ్ స్టార్ హోటల్స్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా, కానీ మనం అయితే అక్కడ అఫోర్డ్ చేయలేం చాలా వరకు. సో అలాంటి వాళ్ళు మన లిటిల్ విలేజ్ రెస్టారెంట్కి వచ్చేసేయండి. క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ అలాగే ప్రైస్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో తప్పకుండా వచ్చేసేయండి, ఫైవ్ స్టార్ రేంజ్లో ఫుడ్ తినాలనుకుంటే మన లిటిల్ విలేజ్ రెస్టారెంట్కి వచ్చేసండి, టేస్ట్ చేసండి. అడ్రస్ అయితే ఇంకొకసారి మెన్షన్ చేస్తానండి, లిటిల్ విలేజ్ నియర్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వై జంక్షన్ మంగళగిరి. సో వచ్చేసేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇవే కాదు మన కోసం ఇంకా చాలా రెసిపీస్ వెయిట్ చేస్తున్నాయి, టేస్ట్ చేసేద్దాం. సో కోనసీమ కోడి వేపుడు. సో వచ్చేసింది మన సౌత్ ఇండియన్ డిష్. కోనసీమ కోడి వేపుడు. సో జనరల్గా మనకి కోనసీమ కోడి వేపుడు అని అంటే మనం మనకి కోటింగ్ అవి చేసి చేస్తుంటారండి, అంటే కార్న్ఫ్లవర్ మిక్స్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తుంటారు, బట్ అలా ఏం లేకుండా న్యాచురల్గా చేశారు ఇది వితౌట్ కోటింగ్. సో మొత్తం కాజు పౌడర్ అవన్నీ యాడ్ చేసి సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కోనసీమ ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు టేస్టీగానే ఉంటుంది. నేను దీంట్లో ఇది ఇంకా టేస్టీగా ఉందండి, ఎందుకంటే చెప్పారు కదా అడెడ్ ఫ్లేవర్స్ కానీ కోటింగ్ అవి ఏం లేకుండా న్యాచురల్గా చేశారు, అందుకే ఎంత టేస్టీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి, ఇది కూడా ఇక్కడ చాలా స్పెషల్ డిష్ అంట, కోనసీమ కోడి వేపుడు. సో వచ్చినప్పుడు అయితే అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేసేయండి. సో మెనూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పండి, ఈరోజు స్పెషల్ టుడే స్పెషల్ సాహి గోష్ బిర్యానీ. సో అది మన కోసం వెయిట్ చేస్తుంది, అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. సో సర్వ్ చేసి అయితే పెట్టేస్తారు మన ప్లేట్లోని, లాగిన్ చేద్దాము. ఈరోజు స్పెషల్ ఇక్కడ సాహి గోష్ బిర్యానీ. మటన్ ఇది ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా, జనరల్గా మీట్ మనకి కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి చాలామంది లైక్ చేయరు, బట్ చాలా సాఫ్ట్గా ఉందండి. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా, బిర్యానీస్ మొత్తం అన్నీ కూడా మనకి కట్టెల పొయ్యి మీద బొగ్గుల పొయ్యి మీద మాత్రమే ప్రిపేర్ చేస్తారంట, దానికి సపరేట్ సెక్షన్ ఉంది, అంటే మనకి స్టవ్ మీద అది ప్రిపేర్ చేయరు. సో మనకి ఇది వరకు అంటే పూర్వకాలంలో తినేవారు కదా, సో అలా ప్రిపేర్ చేసి చేస్తారు కాబట్టి ఇంత టేస్టీగా ఉంది. ఈరోజు స్పెషల్ ఇది, సో చాలా టేస్టీగా ఉంది, అలా అని వేరే రోజు వచ్చి మనకు కావాలనుకుంటే ఇవ్వరని అనుకోవద్దు. సో మెనూలో ఎప్పుడు ఉంటుంది,
ప్రతిరోజు ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది కదా, సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇదనమాట. సో మటన్ బిర్యానీ చాలా చాలా బాగుంది, సాహీ గోస్ట్ బిర్యానీ. సో ట్రై చేయండి మీరు కూడా. సో బిర్యానీ అయితే చాలా బాగుంది, అండ్ నేనైతే ఒక్క బిర్యానీ తిన్నానండి, ఇంకా చాలా వెరైటీ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. సో ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక స్పెషల్ రెసిపీ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఇది ఎప్పటి కాలంలోదే, కాకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది తింటున్నారు, ఎందుకంటే హెల్త్ కాన్షియస్ చాలా పెరిగిపోయింది అందరికీ. ఏంటి పేరు చెప్పకుండా ఇవన్నీ చెప్తుంది అనుకుంటున్నారు కదా, రాగి సంకటి విత్ నాటుకోడి పులుసు. సో ఇప్పుడు అది ట్రై చేద్దాం. స్పైసీ స్పైసీగా చాలా బాగుంది, అండ్ ఇది దీంట్లో కూడా స్పెషల్ ఉంది. అంటే తెలుసా, జనరల్గా వేరే రెస్టారెంట్స్లో అది నాటు కూడా ఎలా చేస్తారంటే మనకి బాయిలర్స్ నుంచి తీసుకొచ్చి చేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ ఏంటంటే విలేజెస్కి వెళ్ళి అక్కడ పెంచుతారు కదా ఇంటి దగ్గర, అక్కడి నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రిపేర్ చేస్తారట. అందుకే ఎంత టేస్టీగా ఉంది, ఏ ఐటెం ముట్టుకున్నా సరే దాంట్లో ఒక స్పెషాలిటీ ఉందండి ఇక్కడ. అండ్ నెయ్యి కూడా బాగా యూస్ చేస్తున్నారు, అండ్ బటర్ యూస్ చేస్తున్నారు, అంటే ఆయిల్ అస్సలు ముట్టుకోవట్లేదు. చెప్పినట్టుగానే యాడెడ్ ఫ్లవర్స్ కానీ యాడెడ్ కలర్స్ కానీ అవి ఏం యూస్ చేయకుండా చేస్తున్నారు, అందుకే ఇంత టేస్టీగా ఉన్నాయి. సో ఇదైతే చాలా చాలా బాగుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, మీరు ట్రై చేసేయండి. సో సూప్ దగ్గర నుంచి స్టార్టర్స్ అలాగే మెయిన్ కోర్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి మీరు. అండ్ ఇవే కాకుండా మనకి మిల్క్ షేక్స్ అలాగే మాక్టైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా వెరైటీస్ ఉన్నాయండి, అన్నీ కూడా ఉన్నాయి. సో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ వచ్చి మన లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో ఎంజాయ్ చేయొచ్చు. అంబియన్సే కాదు, ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంది. సో నా రివ్యూస్ అయితే చూసేసారు, మరి కస్టమర్స్ రివ్యూస్ కూడా చూడాలి కదా. ఎస్, నా ఇట్స్ రివ్యూస్ టైం. సో నేనైతే ఫుల్గా తినేసానండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, మరి కస్టమర్స్ రివ్యూస్ కూడా చూడాలి కదా. సో ఇక్కడ ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బట్ టేబుల్ అయితే ఖాళీగా ఉంది, ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు మౌనిక. మౌనిక ఏం చేస్తుంటా? నేను ఎస్బీఐలో వర్క్ చేస్తున్నా. ఎస్బీఐలో వర్క్ చేస్తున్నారు. ఏంటి టేబుల్ ఖాళీగా ఉంది, ఆర్డర్ చేస్తారా? తినేసారా? తినేసాం, బాగుంది ఫుడ్ అంతా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ తినేసి మళ్ళీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారా అనమాట. ఏం ఆర్డర్ చేశారండి? మేము చికెన్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. ఫస్ట్ లాలీపాప్ అండ్ చికెన్ 65 తిన్నాం, ఇప్పుడు చికెన్ గ్యాస్ట్రస్ ఆర్డర్. ఓకే, ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఎక్కడ ఉంటారు మీరు? మేము గుంటూరులో ఉంటాం. గుంటూరులో ఉంటారు. సో ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా? ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, తన సెలబ్రేషన్ కోసం ఇక్కడికి వచ్చా. అవునా, బర్త్డే గర్ల్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, వస్తాను తర్వాత నెక్స్ట్ అక్కడికే. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. రెగ్యులర్గా వస్తూ ఉంటారా మీరు ఇక్కడికి? ఫంక్షన్స్ ఫ్రెండ్స్ పార్టీస్ ఉంటే ఇక్కడే చేసుకుంటాం. అర్థమైపోతుంది. ఇంకా చాలా బాగుండిద్ది. ఇయర్స్ కదా, ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. అంబియన్స్ అది కూడా చాలా బాగుంది కదా. సో ఎంజాయ్ చేయండి అయితే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంచెం డిఫరెంట్గా అంటే బర్త్డే లుక్ కనిపిస్తుంది, తెందే అనుకుంటున్నాను బర్త్డే. మీ బర్త్డే కరెక్టేనా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ పేరు? అను. అను, సో ఏం చేస్తుంటారు మీరు? సేమ్, ఎస్బీఐలో జాబ్. ఎస్బీఐలో జాబ్ చేస్తున్నారు. ఓకే, సో ఏం ఆర్డర్ చేస్తారు ఈరోజు మీరు ఇక్కడ? చికెన్ స్టార్టర్స్. తినేసారు. సో మీరు కూడా అందరూ ఒకటే ఆర్డర్ చేసుకున్నారు, ఒక్కొక్కటి డిఫరెంట్గా ఆర్డర్ చేసుకుంటే బోల్ వెరైటీస్ లాగించొచ్చు కదా. డిఫరెంట్ ఆర్డర్ ఇచ్చారు కానీ ఇంకా తీసుకురాలి. ఇంకా తీసుకురాలి. ఏం ఆర్డర్ చేశారు? చిల్లీ చికెన్. సో టేస్ట్ ఎలా ఉందండి తిన్నమాట? ఫస్ట్ టైం తింటే చాలా నచ్చింది, సో ఎప్పుడొచ్చినా అదే ఆర్డర్ ఇస్తున్నాను. ఓకే, వీక్లీ ఎన్నిసార్లు వస్తుంటారు ఇక్కడ? 4 times. వీక్లీ 4 times ఇక్కడే ఉంటారా? సో ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. టేస్టీగా ఉంటుంది కాబట్టి వీక్లీ 4 times అయినా ఇక్కడికి రావాల్సింది. సో ఇంత దూరం ట్రావెల్ చేసి అంటే గుంటూరులో ఉంటారంటండి, సో 20 kilometers ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తున్నారంటేనే అర్థమైపోతుంది కదా మన లిటిల్ విలేజ్లో ఫుడ్ అంత బాగుంటుంది. సో నేనైతే ఆల్మోస్ట్ చాలా టేస్ట్ చేస్తాను, రివ్యూస్ కూడా చూసారు కదా, సూపర్గా ఇస్తున్నారు. సో మీ బర్త్డే పార్టీని నేను డిస్టర్బ్ చేయను, హ్యాపీగా ఎంజాయ్ చేశాను అందరూ కూడా. బాయ్, థ్యాంక్ యూ. మరి ఇంత మంచి టేస్టీ ఫుడ్ని పరిచయం చేసిన మన లిటిల్ విలేజ్ రెస్టారెంట్ ఓనర్ కనిగంటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్. హాయ్. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి, మాక్సిమం చాలా వరకు నేను టేస్ట్ చేస్తాను, అంటే మెనూలో ఉన్నాయి మొత్తం తిన్నాను కదా నేను. సో తిన్న వరకు అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ అయితే అసలు రాగానే నేను షాక్ అయిపోయాను అంబియన్స్ చూసి, చాలా చాలా బాగుంది అంబియన్స్ అయితే. సో అసలు ఫస్ట్ చెప్పండి, మన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ ఫుడ్ బిజినెస్ లోకి రావాలని? ఎలా? బేసిక్గా నేను బిల్డర్ని అమ్మా. బిల్డర్ని. లాస్ట్ 15 years నుంచి మంగళగిరిలో కన్స్ట్రక్షన్స్ లేఅవుట్స్ ఇలా ఉంది ప్లాను. కానీ ఎక్కడో మైండ్లో ఫుడ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఫుడ్ ఫీల్డ్లో మనం అసలు ఫిట్టా కాదా, ఒక ట్రయల్ చేద్దాం, అయితే పెద్దగా బిజినెస్ చేయాలని ఐడియా ఉంది. కానీ ఆ ఫుడ్లో మనం ఎంతవరకు రాణిస్తాం, ఒక ట్రయల్ కోసం ఈ హోటల్ స్టార్ట్ చేసాం. సో ట్రయల్ కోసం స్టార్ట్ చేశారు, క్రౌడ్ అయితే చాలా బాగా వస్తున్నారు. ఎన్నాళ్ళైందండి స్టార్ట్ చేసి? వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది. ఎలా అనిపించింది అండి ఫస్ట్ లో క్రౌడ్ ఎలా వచ్చేవారు, ఎంత కాలం పట్టింది సెట్ అవ్వడానికి? యాక్చువల్గా బిగినింగే స్టార్టింగే ఒక మినిమం క్రౌడ్ ఉండేది, అది బికాజ్ ఒక
మన హోటల్కి ఉన్న అట్మాస్ఫియర్ వల్ల అది ఒక 2-3 మంత్స్ యాక్చువల్గా శాలరీస్ కానీ ఇది కొంత లాస్లోనే ఉంది. 3 మంత్స్లో ఒకసారిగా ఫుడ్ టేస్ట్ బయటకు వెళ్ళడం వల్ల ఒకసారిగా క్రౌడ్ ఇక అప్పటి నుంచి ఇంప్రూవ్ అవుతూనే ఉందండి. అలా ఈ 1.5 ఇయర్లో స్టార్టింగ్ ఉన్నదానికి 3 టైమ్స్ బిజినెస్ వస్తుంది. సో మంచిగా రన్ అవుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుందనే చెప్పచ్చు. క్రౌడ్ కూడా చాలామంది వస్తుంటారు కదండి. అవును. అంటే ఫుడ్ గురించి చెప్పండి అసలు. అంటే మెనూలో మనకి రోజుకి 7-8 ఐటమ్స్ టుడే స్పెషల్ అని చెప్పేసి పెట్టారు కదా. అవునవును. సో జనరల్గా వేరే రెస్టారెంట్స్లో అయితే ఎప్పుడో ఒకసారి అంటే వీక్లీ అలా వన్స్ అలా వస్తూ ఉంటుంది మన టుడే స్పెషల్ అని, కానీ ఇక్కడ రోజు ఒక 7-8 ఐటమ్స్ పెడుతూ ఉంటారు. అవునవును. సో ఆ థాట్ ఎవరిదండి? ఆ థాట్ అంటే కేవలం గెస్ట్ల వల్ల ఆ థాట్ వచ్చింది. ఇక్కడికి వచ్చే గెస్ట్లు ఒక సెలబ్రేషన్ లాగా వస్తారు. ఒక బర్త్డే, మ్యారేజ్ డే, యానివర్సరీ డే, ఇలాగ ఒక సెలబ్రేషన్ కోసం ఈ హోటల్ ఎన్నుకుంటారు. వాళ్ళు ఒక సెలబ్రేషన్ లాగా వచ్చినప్పుడు రిపీటెడ్ ఫుడ్ పెడితే బోర్ ఉంటుంది. అదే టైంలో గుంటూరు, విజయవాడ చాలా హోటల్స్ ఉన్నాయి. వాటికన్నా డిఫరెంట్గా మనం ఒక కొత్త బ్యాంకెట్ హాల్ ఒకటి ఉందండి. బ్యాంకెట్ హాల్ 2 బ్యాంకెట్ హాల్స్, 250-300 కెపాసిటీ ఒక బ్యాంకెట్ హాల్, ఇంకో బ్యాంకెట్ హాల్ 100 కెపాసిటీ, 2 బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. సో సెలబ్రేషన్స్ అవి జరుగుతుంటాయి. సో మెనీ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. మంగళగిరిలో కూడా ఫంక్షన్ హాల్లో కూడా 16 ఫీట్ ఫ్లోర్ రూఫ్ హైట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఫంక్షన్స్కి వాళ్ళ జనరల్గా ఒక బిల్డింగ్లోకి వెళ్తే 10 ఫీట్ ఉంటుంది, దానిలో ఆ లుక్ అనేది రాదు. కానీ మనం దాన్ని బేస్ చేసుకొని ఆ ఫంక్షన్స్ మన ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవాలంటే కేవలం 10,000 రూపాయలతో డెకరేషన్ చేసుకోవచ్చు. ఇవాళ ఏ ఫంక్షన్ చేసుకున్నా డెకరేషన్ అంటే 50,000, 1 లాక్, 2 లాక్ మన కెపాసిటీని బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ మన ఫంక్షన్ హాల్ కనుక వస్తే ఈవెన్ 10,000తో కూడా బ్రహ్మాండంగా ఒక రాజమహల్లో ఒక కింగ్ లాగా మనం ఫంక్షన్ చేసుకోవచ్చు. అలా డిజైన్ చేసాము. గూగుల్స్ నుంచి ఎవ్రీ మంత్ నాకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చేసి హైయెస్ట్ ఫొటోస్ రికార్డెడ్ ఇన్ యువర్ ప్లేస్ అని నాకు కంగ్రాట్స్ చెప్తూ మెయిల్స్ వస్తాయి. అంబియన్స్ అంత బాగుంది కాబట్టి అంత మంచి పేరు కూడా వచ్చింది. దాంతోపాటు ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది కాబట్టి ఆ పేరు అలా వచ్చింది. ఇంకేమైనా బ్రాంచెస్ పెట్టే ఆలోచనలు ఉన్నాయండి? ప్రజెంట్ గుంటూరులో ఒకటి స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది గుంటూరులో. మేబీ రేపు దసరాకి స్టార్ట్ అవ్వచ్చు. అదే టైంలో హైదరాబాద్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం, అది కూడా మేబీ దసరాకి ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో ఇంకా హైదరాబాద్లో అలాగే గుంటూరులో కూడా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి టేస్టీ ఫుడ్ని మాకు పరిచయం చేసినందుకు. మా ఈటీవీ అభిరుచి ఆహార విధుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓ నైస్. ఈటీవీ అభిరుచి అలాగే ఆహార వీధిలో. ఓ థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి వాళ్ళకి మన ఆహార వీధిలో చూసి బాగా ఎంజాయ్ చేస్తారు కదా. నేనైతే మన లిటిల్ విలేజ్లో చాలా ఎంజాయ్ చేశాను. అంబియన్స్ అదిరిపోయింది. ఇంకా ఫుడ్ అయితే చెప్పగలేదు, చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా వచ్చేసేయండి, మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి రెస్టారెంట్తో మంచి ఫుడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై బై.